గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞత తెలుపుతూ, మరి నేటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్నా మరి తెలంగాణ లోపల ఉన్నటువంటి రైతాంగం పడే బాధలు మరి కేసీఆర్కు తెలుస్తలేదా, లేకపోతే దగ్గర ఉన్నటువంటి మంత్రులు చెప్తలేరా? మరి మాకైతే తెలవడం లేదు. తెలంగాణ లోపల కాయ కష్టం, గాలి వాన అనక కాయ కష్టం చేసి కుప్పలు పోసి రోడ్ల మీద పోసిన కనీసానికి వడ్లను ఎత్తి మిల్లుకు పంపించాలంటే నరకం చూస్తున్న ఈ రైతాంగానికి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం లోపల న్యాయం జరిగింది లేదు. మరి ఈ విషయం తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి మరి తెలవడం లేదా? బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటున్న కేసీఆర్ గారు, జర ఒక ఎకరం లోపల ఎంత పంట పండుతున్నది, రైతుకు ఎంత పెట్టుబడి అవుతున్నది, మరి నీ దగ్గర ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, వారి ద్వారా మరి ఒక ఎకరం లోపల ఎంత పెట్టుబడి అవుతున్నది, లాస్ట్ వరకు ఒక ఎకరానికి ఎంత మిగులుతున్నది రైతుకు అనేది ఆలోచన చేసి జర తెలంగాణ రైతాంగాన్ని కాపాడాలి, లేకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో మాత్రం నీకు తగిన బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం బాగున్నది బాగున్నది, బంగారు తెలంగాణ అంటున్న తెలంగాణ ఈ రాష్ట్రం లోపల ఆగమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రైతాంగానికి మాత్రం టోటలీ మొత్తం మొండి చేయి చూస్తున్నారు. అలాగే రుణమాఫీ, రైతు రుణమాఫీ అని చెప్పి 100,000 రూపాయలు ఇప్పటి వరకు కూడా రుణమాఫీ చేసింది లేదు. 50,000 తీసుకున్న వాళ్ళు 40,000 ఇంట్రెస్ట్ కట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి, 100,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు 80,000 కట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈసారి మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ రైతాంగం మాత్రం తగిన బుద్ధి చెప్తారని మేము కోరుకుంటున్నాం.